రాముడు దుర్గాదేవి కోసం ఎందుకు తన కంటిని అర్పించాడు? దేవి నవరాత్రులలో 9 రోజులు ఆ దేవిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే ఇలా దుర్గాదేవిని పూజించడం అనేది పురాణ కాలం నుండి ఉందని చెబుతున్నారు. మహాభారతంలో పాండవులు, రామాయణంలో రాముడు దుర్గాదేవిని పూజించి ఆ దేవి అనుగ్రహంతో యుద్ధంలో విజయాన్ని సాధించారని పురాణాలు చెబుతున్నాయి. మరి దుర్గాదేవిని పూజించిన రాముడు తన కంటిని ఎందుకోసం అర్పించాడనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. రామాయణంలో సీతారామ లక్ష్మణులు వనవాసంలో ఉన్నప్పుడు రావణుడు సీతాదేవిని అపహరించి లంకకి తీసుకువెళ్లిన తరువాత రాముడు సీత జాడ కోసం అన్వేషిస్తూ అక్కడ అరణ్యములోని వానర సైన్యం సహాయంతో సీత జాడని తెలుసుకుని కొద్ది రోజుల్లో యుద్ధం జరుగుతుందనే సమయంలో యుద్ధంలో విజయం సాధించుటకు రాముడు దుర్గాదేవిని పూజిస్తాడు. అయితే 100 తామర పూలతో దేవిని అర్చిస్తే అంతా శుభమే కలుగుతుందని పండితులు చెప్పడంతో రాముడు అలాగే చేస్తాడు. కాని ఎటు చూసినా ఎక్కడ వెతికినా అతనికి 99 తామర పూలు మాత్రమే లభిస్తాయి. దీంతో కమల నయనుడిగా పిలువబడే రాముడు కమలాల లాంటి తన కన్నుల్లో ఒక కన్నును దేవికి అర్పిస్తాడు. రాముడు పూజకు మెచ్చిన దుర్గాదేవి ప్రత్యక్షమై అతనికి వరాలిస్తుంది. దీంతో రాముడు రావణుడిపై యుద్ధంలో విజయం సాధిస్తాడు. అయితే కేవలం రాముడే కాదు, పాండవులు కూడా దుర్గాదేవిని పూజించేవారు. పాండవులు విరాటరాజు కొలువులో అజ్ఞాతవాసం ముగిశాక జమ్మి చెట్టు వద్దకు చేరుకుని తమ అసలు రూపాలను పొందుతారు. ఆ వృక్షం కొమ్మలపై అంతకుముందు వారు ఉంచిన తమ ఆయుధాలను కూడా తిరిగి తీసుకుని ఆ తర్వాత జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో విజయం సాధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.